నమస్కారం రచిత గారు నమస్తే సిరి మనం చూస్తూ ఉంటాం మన ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు లేదు అంటే పెళ్ళైన వాళ్ళు కావచ్చు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం కన్నా సింగిల్గా ఉంటే బెటర్ అని అనుకుంటూ ఉంటారు అది ఏ థాట్ ప్రాసెస్లో వస్తూ ఉంటుంది అండ్ ఏ పారామీటర్స్ని చూసి వాళ్ళు అలా అంటారు మేడం ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోకుండా పెళ్లి కాకముందు అనుకోమంటారా పెళ్ళి అంటారా పెళ్ళి కాకముందు సో పెళ్ళి కాకముందు అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క జీవితంలో పెళ్ళి అనేది ఒక అద్భుతమైన మలుపు ఆ అద్భుతమైన మలుపు అంటే భయంకరమైన మలుపుగా మారద్దు అంటే చాలా పారామీటర్స్ అయితే చూస్తున్నారు పేరెంట్స్ చూస్తారు ముందైతే అయితే వెనక ఎడతరాలో ముందు తరాలు చూడాలి అనేది నానుడు వండింది అప్పుడు ఇంత ఎక్కువ అంటే సోషల్ లైఫ్ లేకుండే కాబట్టి ఇంత టాక్సిక్ రిలేషన్స్ కూడా లేకుండే కాబట్టి ఇంత అప్రోచ్ టు ద అదర్ పర్సన్స్ లేకుండే కాబట్టి ఇంతకుముందు వాటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది అండ్ పెళ్ళికి ముందు కూడా ఇంత ఆప్షన్ లేకుండే కదా ఇప్పుడు మీరు అడిగినట్టు ఎలాంటి వాళ్ళని చేసుకోవద్దు అంటే ఇప్పుడు డేటింగ్ లేదా పెళ్ళి సెటిల్ అయిన తర్వాత మూడు నెలలు ఆరు నెలలు గ్యాప్ ఉండి ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత పెళ్ళి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసము ప్రేమించే వాళ్ళకు కూడా ఈ ఒక కొన్ని చెక్ చేసుకుంటే ఏంటంటే అంతనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం బెటర్ అంట సో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏంటి హస్బెండ్ అనగానే రాకుమారుడు ఇలా తెల్ల గుర్రం మీద వస్తాడు నన్ను రాణిలాగా చూసుకుంటాడనే ప్రతి అమ్మాయి కళలు కనడంలో తప్పు పట్టద్దు అతిశయోక్తి కూడా కాదు ఎందుకంటే అది మనం చిన్నప్పటి నుంచి పెళ్ళి అంటే అలా సృష్టించారమ్మ వాళ్ళని కళల రాజకుమారుడు వస్తారు అని ఒక ప్రతిరోజు పండగలో కూడా అంటుదామే పక్కనే ఉన్న ఒక మంచి అబ్బాయిని కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్ అనుకుంటా ఎందుకు అంటే అలా తెల్ల గుర్రం మీద వస్తాడు అని నానమ్మ చెప్పింది కదా నీ నీ రాజకుమార్ అలాగే ఫిక్స్ అవుతుంది వీడు చాలా ప్రేమిస్తాడు చాలా కానీ నోటీస్ చేయదు బికాస్ షీ వాజ్ ఇల్యూజ్ ఏ ఇమాజినేషన్లో ఆమె విజువలైజేషన్లో అలా వస్తాడు అని అలా కాదులే కానీ నిజ జీవితంలో కూడా నిజంగా మనకు రాకుమార్ లాంటి పిల్లలు కూడా ఉన్నారు కానీ అలాగే కొన్ని కొన్ని ప్రతి ఒక్క మనిషి పర్ఫెక్ట్ అయితే ఉండరు నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ మీరు అలా మరీ పర్ఫెక్షన్ చూసుకుంటూ పోతే మనకు జీవితంలో ఎవరు మనతో ట్రావెల్ చేయలేరు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్ మితిమీరి గనక ఉన్నట్టయితే ఓకే ఆ మితిమీరి ఉన్నట్టయితే గనక ఆళ్ళని చేసుకుంటే మన లైఫ్ అఘాతంలో పడినట్టే కాబట్టి దానికంటే సింగిల్గా ఉండడం బెటర్ అని చాలామంది చెప్పడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు మాట్లాడుతున్నప్పుడు మేబీ లవ్ మ్యారేజ్ లవ్లో ఉన్నప్పుడైనా లేకపోతే పెళ్ళి చేసుకుంటా అని అన్నప్పుడు దే ఫోన్ కన్వర్జేషన్స్ ఎన్ని గంటలో ఉంటాయి దాంట్లో ఖచ్చితంగా ఎంత రోజీ రోజీ ఉంటాయో దాంట్లో కొన్ని మాటలు కూడా వస్తూ ఉంటాయి ఎక్కువసేపు మాట్లాడినప్పుడు యూల్ హ్యావ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్ కవరేజెస్ ఎన్నో టాపిక్లు డిస్కస్ చేస్తూ ఉంటారు అందులో మీరు గమనించుకుంటూ ఉండండి ప్రతి టాపిక్ని వినండి వాళ్ళ బిహేవియర్ని నోటీస్ చేయండి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే సిరి మీ వాళ్ళు ఊరికి ఇప్పుడు మీ వాళ్ళని ఇంకా కలవద్దను పెళ్ళి కాగానే మొత్తం ఫ్యామిలీని వదిలేసి అమ్మాయి అబ్బాయి వాళ్ళ దగ్గరికి రావాల్సింది సరే అబ్బాయి వాళ్ళ దగ్గర ఉంటున్నారా లేదా ఇప్పుడు విడిగా ఉంటున్నారా అనేది సెకండరీ క్వశ్చన్ కానీ ద ఫ్రీక్వెన్సీ సొసైటీలో నామ్స్ ఎట్లా ఉంటాయి అంటే మనకి ఫ్రీక్వెంట్గా అత్తగారింటికి పోతే ఎవరు తప్పు పట్టరు ఫ్రీక్వెంట్గా తల్లిగారింటికి పోతే ఊరికే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది అంటారు ఆ ఆ కైండ్ ఆఫ్ సొసైటీ మరి సరే కొంచెం చెరిగిపోయిందని చెప్తాను నేను రేషియో అంత తప్పు పట్టకుండా కానీ అలా ఎవరైనా గనక పెళ్ళైన తర్వాత నీ ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగొద్దు మీ వాళ్ళ దగ్గరికి ఊరికే పోతానొద్దు ఇలాంటి కండిషన్స్ మరీ మెన్షన్ చేసి నిన్న ఏదైనా అంటుంటే గనక మీ అక్క వాళ్ళదో లేకపోతే ఇక్కడ దెన్ యూ నీడ్ టు ఆస్క్ అండ్ క్లాస్ ఖచ్చితంగా అడగాల్సిందే అంటే నీ ఉద్దేశంలో ఎంతవరకు కరెక్ట్ అంటే ఊరికి వెళ్ళొద్దు అంటే నువ్వు ఒకసారి వెళ్ళంగానే అన్నావు అనుకో అప్పుడు స్ట్రెస్సే కదా సో ప్రతి ఆడపిల్లకి ఏదైనా కాస్త మనసు బాగాలేకపోయినా లేకపోతే సంతోషం ఎక్కువైనా తల్లిదండ్రులు గుర్తుకు రావడం అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తనే చేంజ్ అవుతుంది ఎందుకు అంటే తనకొక ఫ్యామిలీ పిల్లలు వచ్చిన తర్వాత అదో లోకంలో పడిపోతారు బట్ ఆ టైంలో ఎప్పుడైతే ఇమీడియట్గా పెళ్ళైన టైంలో చాలా ఎక్కువగా షేర్ చేసుకోవాలనిపిస్తుంది మరీ తుమ్మింది దగ్గింది షేర్ చేసుకోవటము తుమ్మితే తగ్గితే పరిగెత్తటము అలాంటి వాళ్ళ గురించి కాదు జనరల్గా ఇట్లా భయంకరంగా కండిషన్ పెట్టి నేను కొంతమందిని విన్నాను ఇంటికి వెళ్ళనివ్వడు ఎప్పుడో కానీ వెళ్ళ వెళ్తా అనగానే మొహం ఆడుస్తాడు మొహం మాడుస్తారు తర్వాత పండక్కి ప్రతి పండక్కి వీళ్ళింట్లోనే ఉండాలి వాళ్ళ చెల్లియో వాళ్ళ అక్కనో వీళ్ళింటికి రావాలి వీళ్ళో వీళ్ళింట్లోనే ఉండాలి మరి అది ఏ ప్రకారం ఏ చట్ట ప్రకారం న్యాయం కూడా మనకు అర్థం కాదు సో ఇట్లా కొంచెం సీరియస్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే మాత్రం సఫకేట్ అవుతుంది కాబట్టి టు ఫస్ట్ చెక్ మారగలిగే వ్యక్తి అయితే మాత్రం ముందడుగు వేయండి మారలేని వ్యక్తి అయితే మాత్రం వెనకడుగు వేయటమే బెటర్ అది జీవితం జీతంలో పెద్ద శాపంగా మారుతుంది ఎందుకంటే అది చాలా అమ్మ వాళ్ళు ఇల్లు అంటే పుట్టిల్లు కదా మనకి సో కాబట్టి అది క్రాస్ చెక్ అండ్ సెకండ్ వచ్చేసి పెళ్లి సెటిల్ అయినప్పుడు లేకపోతే మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి పాయింట్ని అవుట్ చేస్తూ ఇప్పుడు బయటకు వెళ్ళారు ఈ అమ్మాయి అట్లా ఇట్లా ఏదో నవ్వింది లేకపోతే ఏదో చేసింది ఒక మేనరిజమో ఒక కూర్చోవడమో లేకపోతే ఒకటి మాట్లాడడమో ఒక ఫోన్ పట్టుకోవడము ఎన్నో థింగ్స్ ఎవరైనా ఫోన్లో మాట్లాడినప్పుడు ద వేష్ స్పీక్స్ ఇఫ్ ఈజ్ కంటిన్యూస్లీ టాంటింగ్ ఇట్లా ఎందుకు చేసావు అలా ఎందుకు కూర్చున్నావు ఆ అబ్బాయిని ఎందుకు చూసావు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు ఇది ఎందుకు తిన్నావు ఇది బాగోదు అంటే నీ ఫుల్ హైజాక్ చేస్తున్నాడు నేను అసలు ఇప్పుడు వచ్చిన అమ్మాయి కొత్తగా వచ్చినప్పుడే అంత హైజాక్ చేసి కంట్రోలింగ్ ఉండి టార్చర్ పెడుతున్నాడు అంటే లైక్ అది చాలా ప్రమాదము ఎందుకంటే ఇప్పుడు అప్పుడో ఇప్పుడో కలిసిన ఆ పాయింట్ ఆ కొత్త మురిపంలో కూడా అంత చేస్తున్నాడు అంటే రేపు ప్రొద్దున కొట్టడమే శారీరక హింస ఒకటే కాదు టార్చర్ అంటే ఈ ఇబ్బంది పెట్టడం మానసికంగా ఎప్పుడైతే ఇబ్బంది పెడుతుంటారో లేకపోతే మా అమ్మతో ఇలా అన్నావంట మా నాన్న వాళ్ళు వచ్చినప్పుడు ఇలా చేసావంట మీ అమ్మ వాళ్ళు ఇలా చేశారు ప్రతి పాయింట్ని మ్యాగ్నోనమైస్గా చేసి దాన్ని తప్పు పడుతున్నాడు లేకపోతే ఏదో ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు అంటే మాత్రం కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఎందుకంటే అంత షార్ట్ పీరియడ్లో జనరల్గా అవి రావు వాళ్ళిద్దరిదే వస్తుంది బ్యూటిఫుల్గా సో కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకొని నిర్ణయం తీసుకునే ముందు మళ్ళీ కూడా అంత తొందరగా మనం వద్దు అనుకోకూడదు కదా సో ఒక ఫైవ్ టు ఎయిట్ టైమ్స్ ఆర్ టెన్ టైమ్స్ గివ్ ఎ ఛాన్సెస్ ఇన్ విచ్ విచ్ పారామీటర్స్ హీఈస్ రిపీటింగ్ ఒకసారి అన్నారు ఇగ్నోర్ రెండోసారి అన్నారు ఇగ్నోర్ అదే పాయింట్ మీద ఎంబడబడుతున్నారు రకరకాలు అసలు ఏం చేసినా కూడా అంటే మాత్రం ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ వార్నింగ్ సిగ్నల్ అనే చెప్పొచ్చు టు థింక్ ట్వైస్ బిఫోర్ యూ కమిట్ థర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ రేపు సోషలైజేషన్ చాలా ఎక్కువైంది ఆల్కహాల్ అనేది ఇట్స్ లైక్ నిజంగా చెప్పాలంటే ఎవరికన్నా తాగుతున్న అసలు పిల్లడ తాగుతుడా అని అడిగే దగ్గర నుంచి పేరెంట్స్ కూడా ఇవాళ రేపు కామన్లే అనే వరకు వచ్చేశారు పేరెంట్స్ అది ఎప్పుడైనా ఆల్కహాల్ ఎంత సోషలైజేషన్ అన్నా ఎంత మంచోళ్ళైనా ఎంత చెడ్డోళ్ళైనా అది ఇట్స్ అ బ్యాడ్ ఫర్ హెల్త్ బట్ అసలు సోషలైజేషన్ కోసం కదా అని అంటున్నారు కాబట్టి మనం సరే మొత్తానికే తాగనోడంటే మరి జల్లడేసినా కూడా దొరికే ఛాన్సెస్ అయితే లేవు కొంచెం మంది బంగారంలాగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒకవేళ కనుక అతను మితిమీరిన లైఫ్ స్టైల్ ఉండి అంటే మామూలుగా చెప్తుంటారు వాళ్ళు పెళ్ళిలో ఉన్నప్పుడే నేను ప్రతి వీకెండ్ వెళ్తాను తెలుసా వెన్ ద కన్వర్జేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ నా ఫ్రెండ్స్ వచ్చారు మేము తాగుతున్నాము నా ఫ్రెండ్స్ వచ్చారు బయటికి వెళ్తున్నాము మాదక ద్రవ్యాలు ట్రై చేసినాం లేకపోతే వేప్ ట్రై చేసినాం ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోండి వాళ్ళు ఒకవేళ అది ఎంత దూరం వెళ్తుంది అది మళ్ళీ ఇంటెన్సిటీ పెరిగితే నీ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది బికాజ్ వెన్ యూ టేక్ దట్ కైండ్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ యూజ్ ఆ తర్వాత బిహేవియర్ జనరల్గా కంట్రోల్ ఉండదు ఎస్ సో ఆ బిహేవియర్ తో బయట సొసైటీ త్రూగా ప్రాబ్లం రావచ్చు నీకు ఇంటికి వచ్చిన తర్వాత ప్రాబ్లం రావచ్చు అండ్ ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు వర్క్ వర్క్లో వదిలేయచ్చు దిస్ ఇట్ ఇన్ పారామీటర్స్ సో కాబట్టి ఖచ్చితంగా క్రాస్ చెక్ ఓకే నీకు సోషలైజేషన్ ఉందంటే జనరల్గా వీక్లీ వన్సా వీకెండ్లో ఒక రోజా వీకెండ్ నేను పెళ్లి నాకు తెలిసినది క్యాన్సిల్ అయింది సిరి నేను ఎందుకు అన్నాను నాకు చాలా ఇష్టమైన ఫ్యామిలీ సో నేను నా పిల్లల ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి చెప్తున్నాడంట సాటర్డే సండే జనరల్గా పెళ్ళి అయితే సాటర్డే సండే వైఫ్ను అంటే కాబోయే వైఫ్ను తీసుకుని బయట వెళ్ళాలి కదా సాటర్డే సండే వస్తే ఫోన్ ఎత్తాడంట సాటర్డే సండే మొత్తం ఫ్రెండ్స్తో ఉంటాడంట సో హీల్ బీనా టోటల్ ఎక్కడ అండర్ అండర్ గ్రౌండ్ అనుకో ఇంకా ఇంకా అలాంటి వాడిని పెళ్లి చేసుకుని ఏం చేస్తుంది దెబ్బకి క్యాన్సిల్ చేసి పడేశారు బెటర్ ఎగ్జాక్ట్లీ సో ఇది నా కళ్ళ ముందు జరిగిన వాస్తవం సో కాబట్టి యూ టు అండర్స్టాండ్ విచ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఎంత ఇంటెన్సిటీ ఉంది అనేది అండ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఈ తాగుడు అనేది ప్రిటీ కామన్ ఎందుకంటే రేపు పొద్దున నువ్వు కంప్లైంట్ చేస్తే మేము వాళ్ళు తల ఒక గ్లాస్ పట్టుకొని కూర్చుంటే రోజుకు నో యూ నో యూజ్ సో కాబట్టి నెత్తి కొట్టుకున్నట్టే ఉంటుంది సో అది కూడా ఇంపార్టెంట్ అంటే నేను చాలా వీడియోస్లో చెప్పా మళ్ళీ చెప్పేది ఏంటంటే మనిషిగానే మనిషికి మనిషి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన సంస్కారము మానవులకు మాత్రమే ఉన్నది మన మనము జంతువులను పెంపుడు జంతువులను కూడా అంత ప్రేమతో తీసుకోవాల్సిన అది మన నేచర్ అది బేసికల్గా అలాంటిది మనిషికి మనిషి పక్కనోడికి కాకుండా నిన్ను కట్టుకునే భార్యకి ఒక విమెన్గా ఆరు భార్యగా నీ కోసం అన్నీ వదిలేసుకుని ఒక ఆవిడగా ఒక ఇండివిజువల్గా నువ్వు రెస్పెక్ట్ ఎప్పుడైతే లేకుండా ప్రతి దాంట్లో ఏ నీకేం తెలీదులే ఏ నీకేందో తెలియదులే ఏ నీకేం తెలుసమ్మా ఇలా అంటే ప్రతి దగ్గర ఇది వద్దులే అట్లా నువ్వు రెస్పెక్ట్ ఏ పదంలో కూడా నిన్ను రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడితే యూ థింక్ లైక్ నీకు ఎక్కడ ప్రతిసారి సెల్ఫ్ ఎస్టీమ్ ఆ డ్రాప్ అవుతుంది నువ్వు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఫర్ టూ త్రీ మంత్స్ నీకు ఎన్నిసార్లు డ్రాప్ అయింది దట్ ప్యాటర్న్స్ యూ రైట్ ఇట్ ఈ ఇగ్నోర్ నిజంగానే నువ్వు చేస్తున్నాయి అయినా కూడా అలా చెప్పకండి అలా నా సెల్ఫ్ ఎస్టీమ్ డ్రాప్ అవుతుంది అతను మంచిగా చెప్తున్నాడు అంటే నీకు ఎలివేట్ అవుతుంది తప్పు కరెక్షన్ చేస్తున్నాడు యూ నీడ్ టు ఇంప్రూవ్ మళ్ళీ అలా నువ్వు ఏం చేసినా ఆయన తన అంటే తాన తన్నానా అని అనలేదని నువ్వు క్యాన్సిల్ చేసుకోవటం అనేది నీ ముఖర్ఖత్వం బట్ ఇఫ్ దే ఆర్ కరెక్టింగ్ అయినా పాజిటివ్ కాకుండా కొంచెం నీ సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్ అవుతుంది ఇబ్బంది పడుతున్నాడు లేకపోతే నీ కుటుంబం ఏ మీకు డబ్బు లేదు కొంతమంది తక్కువ చేసుకున్నారు చేసుకున్నారనుకో లేకపోతే మీరు పెట్టలేరులే మీరు ఇవ్వలేరులే నీకేం తెలుసు నువ్వు ఇక్కడి నుంచి వచ్చావు మాది ఇలా ఏదైతే మాట్లాడుతున్నాడంటే నువ్వు వెయ్యి కోట్లు ఉండని లక్ష కోట్లు ఉండాలని డిలీట్ బికాస్ అవి రావు నీవు రోజు కలిసి ఉండేది ఎవరు భార్యాభర్తలు సో రెస్పెక్ట్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ రిలేషన్ ఇప్పుడు లవ్ అనే దానికంటే ఫస్ట్ వచ్చేది రెస్పెక్ట్ ఇన్ దిస్ రిలేషన్ ఎస్పెషల్లీ దాని తర్వాత నేను చెప్పగలిగేది ఏంటంటే మోసం చేయటం అంటే మీరు అనొచ్చు మేడం మోసం చేసే వాళ్ళు ఎలా కనిపిస్తారు మేడం అంటే యూ నీడ్ అబ్జర్వ్ అమ్మాయి మనం ఆల్రెడీ చెప్పాం వైఫ్స్ సిబిఐ ఆఫీసర్లు ఇంకా లేడీస్ కూడా అంతే జనరల్గా వాళ్ళకు ఒక ఇంట్యూషన్ ఎక్కువ ఉంటుందని మనం ఎప్పుడు చెప్తుంటాం అందుకనే తల్లి ఎదురు రావాల ఇంట్లో భార్య చెప్పింది ఏదైనా చెయ్యొద్దు ఎందుకంటే మనకు ఒక ఇంట్యూషన్ చెప్పిపిస్తుంది ఆ రూపంలో చెప్పిపిస్తుంది అందుకని ఎవరైనా మన దగ్గర వాళ్ళు ఏదైనా కొంచెం మనల్ని అలా ఆపారు అంటే ఆగాలి అనేది మనకున్న కల్చర్ వాళ్ళ వాయిస్లో మనకు వస్తుంది సో అలా కనుక వీళ్ళు ఎవరైతే ఉంటారో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నువ్వు అబ్బాయి అమ్మాయిల గురించి ఎక్కువ మాట్లాడడమా మూవీస్ చూస్తున్నప్పుడు లేకపోతే ద వే హీ క్యారెక్టరైజెస్ విమెన్ రైట్ అండ్ అట్లా కాకుండా వాళ్ళ పేరెంట్స్నైనా సరే నీకైనా సరే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తున్నా అని చెప్తున్నాడా నీకు పేరెంట్స్కి చెప్పాడు అంటే రేపు పొద్దున్న నీకు చెప్తాడా చెప్పడా చెప్తా చిన్న చిన్న సిల్లీగా చెప్పినారంటే దట్స్ ఓకే వే కుక్స్ స్టోరీ కెన్ అండర్స్టాండ్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ రైటర్ అండ్ రైటర్ సో యూ కెన్ సెన్స్ కాబట్టి అది నీ లైఫ్ లో రేపు ప్రొద్దున పెద్ద అలజడి రేపడానికి ఛాన్స్ ఉంది అది నేను ఇలా ఫ్రెండ్స్ వైపు కూడా చెప్పాను లేకపోతే తాగి వచ్చి నేను తాగలేదని చెప్పడమా లేదు ఇలా ఏదైనా డబ్బు వచ్చి డబ్బు గురించి చెప్పడమా యూ నీడ్ టు అబ్జర్వ్ దట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అట్లా కాకుండా అమ్మాయిలతోటి టిన్ వి మీట్ ద కైండ్ ఆఫ్ ఎ ర్యాప్ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ అనేది ఇలా రేపు ప్రతి కామన్ సో దాంట్లో అసలు మిస్టేకే లేదు కానీ నార్మల్ ఫ్రెండ్స్ లాగా ఎలా ఉండాలి ద వే తెలిసిపోతుంది సో నువ్వు అమ్మాయిలని ఎలా ట్రీట్ చేస్తున్నాడు ఎలా చూస్తున్నాడు సో ఇవి కొంచెం అబ్జర్వ్ చేసుకుని ముందే మాట్లాడుకుని ఎందుకంటే నువ్వు పెళ్ళి కాకముందు ఇగ్నోర్ చేసినవి పెళ్ళైన తర్వాత అవి ఏకులు మేకులై కూర్చుంటాయి ఆ రోజు ఈ అమ్మాయినే చూసి అమ్మాయితోటి మాట్లాడుతున్నప్పుడే నువ్వు ఏదో మురిపంలో పడిపోయి చలో కానీ అన్న తర్వాత రేపు పొద్దున అమ్మాయినే నీకు తీసుకొచ్చి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు సో కాబట్టికే యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద ఓవరాల్ అబ్జర్వేషన్ అబౌట్ ద విమెన్ హౌ హీ స్పీక్ అండ్ ఈజీగా పడతారు అనే క్యారెక్టరా నేమ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ట్రస్ట్ ఇన్ఫ్యాక్ట్ అలా కొన్ని యాంగిల్స్లో కనుక గమనించుకున్నట్టయితే యూ విల్ గెట్ అ బెస్ట్ చెక్ ఇవాళ రేపు మాట్లాడుతున్నారు బట్ ఎంత మాట్లాడుతున్నారో ఏం చెక్ చేస్తున్నారో నాకు తెలీదు కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి కానీ ముందుకు వెళ్ళిన తర్వాత కూడా వన్ ఇయర్లో టూ ఇయర్స్ లోపలనే సిక్స్ మంత్స్లోనే డివోర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇవాళ రేపు ఇంత యాంపుల్ టైం ఉంది ఏది డేటింగ్ అని తెలుసుకోవాలి అని చెప్పేసి పేరెంట్స్ కూడా ఇస్తున్నారు తప్ప భయపడి ఎందుకంటే ఈ బాక్సులు పట్టుకుని వచ్చే కంటే సుట్ కేసులు ఇది బెటర్ అని ఒప్పుకున్నారు తల్లిదండ్రులు కూడా కాబట్టి ఇప్పుడు మీ వివేకంతో ఎందుకంటే తల్లిదండ్రులకు తెలియదు దే ఆర్ నాట్ డేటింగ్ రైట్ సో కాబట్టికే అమ్మాయిలు విచక్షణతోటి వ్యవహరించి అలా సెలెక్ట్ చేసుకున్నట్టయితే నిజంగానే రాజకుమారి లాగా ఒక రాణిలాగా ట్రీట్ చేయమని చెప్పట్లేదు ఒక మనిషిలాగా ట్రీట్ చేస్తే ఉపయోగం అని చెప్తాను నేను సో మేడం ఇలా ఎవరికైనా కూడా క్లియర్ పిక్చర్ కావాలి వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు ఒక మ్యారేజ్ చేసుకోబోతున్నాను ముందుగానే దాని గురించి అసలు ఎలా ఉంటుంది ఆ సముద్రంలో నేను ఈదుతానా ఇలాంటి అన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి సో వాటి అన్నిటి గురించి ఒక డౌట్ గా క్లియరెన్స్ గా మీ గైడెన్స్ కావాలి అంటే విధంగా ఛాన్స్ మీరు అన్నట్టు ఒక ఊహ లేకుండా వెళ్తున్నారు ఇప్పుడే పెళ్లి అనగానే కాస్ట్యూమ్స్ ఫోటోగ్రాఫ్ అవే కనిపిస్తున్నాయి నిజంగా కూడా ఇది డామినేట్ చేసేసింది ది సెగ్మెంట్ మైండ్ ఆక్యుపై అంతా జ్యువెలరీ డిజైనర్స్ ఇవే ఆక్యుపై చేసింది మీరు అన్నట్టు ఆ వెనకది అసలు ఊహ కూడా లేదు వీళ్ళకి అనలా ఈ రోజు రోజు ఇదంతా అయ్యేటప్పుడు బాగుంటుంది కదా ఆ నెక్స్ట్ డే ఇదంతా మేకప్ అంతా తీసినాక రియాలిటీని ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు ఫేస్ దట్ రియాలిటీ బట్ దట్ ఈస్ ద రియాలిటీ అని తెలుసుకోవాలంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అండ్ ద వే ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ నీ నేచర్ అర్థం చేసుకుని ముందుకెళ్ళి కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్మెంట్ ఈస్ ద కీ అబ్బా నో డౌట్ ఎక్కడ కానీ ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలి ఎలాంటి వాటికి అడ్జస్ట్ అవ్వాలి అనేది కూడా తెలుసుకోవాలంటే దే కెన్ కాల్ ఎస్ అండ్ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సిరి